మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేయడం మూడు రాజధానిని కొనసాగిస్తామని చెప్పారు అమ్మ చెప్పండి మీరేమో ఇక్కడ స్వాగతం పలకడానికి వచ్చారు జగన్ మోహన్ రెడ్డి ఏమో డ్రామాలు ఆడుతున్నారు ఒక ఈ పోరాటం అంతా కృత్రిమ పోరాటం అని చెప్తున్నారు అది అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు అమరావతి ఏకైక రాజధాని आ रोज प्रजलंदरू प्रभुत्वं केंद्र प्रभुत्वं राष्ट्र प्रभुत्वं अंदरू आमोदिंचे शंकुस्थापन चेशारु ई रोज अंदरू अन्नी रकालुगा चेस्तुन्नारु अदि एवरू ऊरुकोरु प्रजलु एदुरु तिरिगि चेप्पुलैना एसुकोडतारु अन्नितिकी सिद्धंगा उंडारु अदे इदि ओक सामाजिक वर्गानिकि संबंधिंचिन मात्रमे चेस्तुन्नारु अनि चेप्पि अन्नी वर्गालकु चेंदिंदि अन्नी पार्टीलकु चेंदिंदि ओक पार्टीकि अतीतं कूडा लेदु अमरावती राजधानी प्रजलंदरू इंका वेय रोजुलैना उद्यम पोराटं अम्म मूड रोज मूड राजधानी संबंधी बिल्ल पड़ता मुगर सीएम साध्यम आयन चेत चेयटा की आये चेयलता असल मूड राजधान बिल्ल पेटन आयन हक्टे आयन हक ले बिल्ल पेड़ता एम माटता आयन कृत्रिम कृत्रिम पोराटे रेचोटे पोराटम उद्यम इधर उद्यम पोराटमे रोजल दीक्ष आये कल कदा नरेंद्र मोदी लाट दिग्चर कदा केन्द्र प्रभुत्व रैतल कोसम ईन अभी चेत कॉलेदा ఇన్ కనపచటం లేదా తాడేపల్లి ఇంట్లో తలుపులు వేసి కూర్చుంటే సరిపోయిందా మంత్రులు కూడా చెప్తున్నారు రాజధాని మూడు ప్రాంతాల్లో ఉంటనే రాష్ట్రం అభివృద్ధి చెందదని అమరావతి నుండి అంత అభివృద్ధి చెందదని చెప్తున్నారు ఎక్కడ ఉంది మూడు రాజధానులు అభివృద్ధి చెందడానికి మన దేశంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా ఎక్కడా లేదు కదా ఈ మూడు రాజధానులు ఎందుకు ఉన్నదాన్ని అభివృద్ధి చేయమనండి మూడు రాజధానుల సంగ తర్వాత వచ్చిన తర్వాత ఏమి కొంచెం ఇటకరాయి కూడా ఇట్లా తీసి అట్లా పెట్టలేదు కదా ఒక ఇటుకరాయి కూడా పెట్టలేదు కదా వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలన రైంది వచ్చి చేసింది ఏమీ లేదు మరి మూడు సంవత్సరాల నుంచి చేయింది ఇప్పుడు ఏమ అభివృద్ధి చేస్తారు మూడు రాజధానులు ఇన్ని వల్ల ఏమ అవుతుందని చేస్తారు ఆయన ఒకదానికి టికాణ లేదు మూడిటికి ఏమ ఎడదు ఏమ ఎడవడగ చాలా దూరం రాజధాని అమ్మ ఒక నిమిషం రాజధాని చాలా దూరంగా ఉంటుంది అందరికి ఇప్పుడున్న రాజధాని కాబట్టి వైజాగ్ మార్చుతాము అని చెప్తున్నాడు లేదు లేదు ఇక్కడే ఉండాలి मंडला राजधानी बेटा पिच्चिवारी चेत इच्छा आये चस्ता मूड संवसर नीचे चंद्रबाबु नायडु गारु कट्टिनी कोल्लुच्चडं तप्प आये सोंतंगा एमन्ना एर्पर्चारा गृहाल गृहाल अन्नाडु पोलालु कोन्नाडु मट्टि गोतुलु इच्चाडु अय्यि इच्चाडु ई इच्चाडु लेनि वाळ्ळंदरू 50,000 लक्ष रूपायलु लोन् तेच्चुकोनो अप्पु तेच्चुकोनो శంకుస్థాపన చేసుకుంటే ఇవాల వాళ్ళు వడ్డీ కట్టుకోలేక రెంట్ కట్టుకోలేక లబో దిబోమని ఏడుస్తున్నారు ఈ మూడు రాజధానులు చేసి ఏం చేస్తాడు ఒక్క రాజధాని మేము 75% పూర్తి చేస్తే 25% పూర్తి చేయలేకపోయాడు మూడు రాజధానులు ఏం చేస్తాడు జగన్ మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే నేను జనాలకు డబ్బులు ఇస్తున్నాను అమ్మఒడి ఇస్తున్నాను ఆసరా ఇస్తున్నాను అన్ని ఇస్తున్నాను అని చెప్తున్నారు ఎవరు అడిగారండి ఈళ్ళు అమ్మఒడి ఇవన్నీ ఇవ్వకపోతే ప్రజలు చదువుకోలేదా బతకలేదా రైతులు బతకలేదా ఉచితాలు ఎవరు ఇవ్వమన్నారు 45 ఇయర్స్ వాళ్ళకి డబ్బులు ఎవరు ఇవ్వమన్నారండి రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ చేయటం అప్పులు పాలు చేయటం తప్ప ఆయన అభివృద్ధి ఏం చేస్తున్నాడు ఎవరన్నా అడిగారా మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా అడిగారండి మాకు అమ్మఒడి ఇవ్వండి మేము పిల్లలు చదివించుకోలేకపోతాం ఇన్ని సంవత్సరాల నుంచి చదువుకోలేదండి రైతులు కూలీలకు వెళ్ళటం లేదా కూలి పనులు చేసుకోకుండా చేస్తున్నారు సోమరిపోతులను చేస్తున్నాడు ఆయన రైతులను కానీ కూలీలను కానీ ప్రతి ఒక్కరిని సోమరిపోతులను చేస్తున్నాడు ఆయన ఉచితాలు ఇవ్వకపోతే అందరం కష్టపడతాం అందరం పని చేసుకుంటాం రైతులు కూడా చేసుకుంటాం మేము కూడా చేసుకుంటాం వేరే వాళ్ళే కాదు మాకు ఎట్లా ఉందంటే ఆయన చేతికి పదవి ఇస్తే పిచ్చి తండ్రికి నలుగురు పిల్లల్ని పుడితే ఎలా ఉందో అలా ఉంది పిల్లల్ని పోషించలేక ఆయన మంచంలో కూర్చుని ఆయన చస్తా పిల్లల్ని చంపేస్తున్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన అంటే అమరావతికి నేనేమీ వ్యతిరేకం కాదు కానీ మూడు రాజధానులు ఉంటాయి అమరావతిలో కూడా అసెంబ్లీ ఉంటుందని చెప్పి చెప్తున్నాడు ఆయన ఎందుకండి ఒక రాష్ట్రాన్ని ఏలుకోవడం చేతగానాడు మూడు రాష్ట్రాలను ఏం చేస్తాడు ముందు దీనికి సమాధానం చెప్పి మూడు రాష్ట్రాలు పెట్టుకుంటాడో 10 చేస్తాడో మండలానికి ఒక రాష్ట్రం చేస్తాడో చేసుకోమన్నాడు ఇది చెప్తున్నారు మూడు రాజధానులు కాదు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు ఏదైతే మహోద్యమం చేస్తున్నారో ఈ ఉద్యమాన్ని చులకన చేస్తూ మాట్లాడడం సీఎం గా ఉన్న వ్యక్తికి సరైనది కాదని చెప్పి ఇక్కడ గ్రామస్తులైతే అభిప్రాయపడుతున్నారు కెమెరా పర్సన్ చందుతో సురేంద్ర అమరావతి గలం నుంచి